వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాసవలో పిఎల్ శ్రీనివాస్ గారు. నిజంగా వైద్యం అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఎవరు ఎక్కడైనా వైద్యం తీసుకోవచ్చు, అది నార్మల్ కండిషన్స్లో ఓకే. బట్ ఇక్కడ కూడా చాలా అధిక సంఖ్యలో పేషెంట్స్ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఎవరి ఏ హాస్పిటల్ పైన ఇంకా డెఫినెట్గా తీవ్ర ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి నిజంగా కేంద్రం నుంచి కేటాయింపులు కూడా చూస్తే టోస్లిజుమాబ్ ఇంజెక్షన్లు పంపిణీ విషయం తీసుకుంటే తెలంగాణకు కేవలం 675, తర్వాత రెమ్డెసివిర్ కేటాయింపులు కేవలం తెలంగాణకు 145,000, అండ్ వ్యాక్సిన్ శాతం మాత్రం కేవలం 3.6% మాత్రమే తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన కేటాయింపులు. సో ఇవన్నీ అందరికీ అడ్జస్ట్ చేయాలంటే డెఫినెట్గా చిన్న ఒక సమస్య ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. రాజేష్ గారు, నేను అదే చెప్తా ఉన్నాను. కొంతమంది తెలియకుండా నిన్న హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. వీ రెస్పెక్ట్ ఎవ్రీబడి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ హైదరాబాద్లో అందరు పేషెంట్స్ ఒకటేనండి. ఇప్పుడు వాళ్ళకేమైనా అయితే మాకు బాధ ఉండదా? ఎవరైనా మానవులకు అందరికి హక్కు ఉంటుంది, ఎక్కడైనా పోయి జాయిన్ అవుతుంది. అందరు ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్. మాకు ప్రాంతము, భాష ఇవన్నీ కూడా, కులాలు మతాలు ఇక్కడ లేవు. అయినప్పటికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్. అంతకన్నా ఇంకా వేరేం లేదు. మన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, లేకపోతే రెమ్డెసివిర్ విషయంలో కానివ్వండి, లేకపోతే మన ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, అన్నీ పెంచమనండి, బెడ్స్ ఇవ్వనండి, అక్కడికి వెళ్ళి మేము అన్నిటికీ రెడీ ఉన్నాము ఇక్కడ చేయడానికి. మేము సిద్ధంగా, మేము అందరం కూడా కార్యకర్తలు కూడా ఇటు చూస్తున్నారు రోడ్లపైన. ఈరోజు ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ, అన్నీ కూడా బంద్ విషయంలో కానీ, ఇతర విషయంలో హాస్పిటల్ విజిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము చేసేందుకు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావాలి కదా మనకు. అక్కడికి వెళ్ళి సప్లై లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత రీ హాస్పిటల్ ఉందండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఏదో వాళ్ళని ఇచ్చేయాలని కాదు. ఆ రాష్ట్రంలో జరిగింది, అక్కడ ఇంతమంది చనిపోయారని చెప్తున్నారు. మా సిపిఐ నారాయణ గారు ఏంటంటే ఇంతకంది కాదండి, 30 మంది చచ్చిపోయినారు అంటున్నారు, లేదా ఇంకోరు 11 మంది చచ్చిపోయినారు. ఇవన్నీ బ్లేమ్స్ అని ఇక్కడ వస్తాయి కదా. ఇక్కడ రాకుండా ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ రాష్ట్రం వాళ్ళని వచ్చినా, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా కూడా హైదరాబాద్లో వచ్చిన తర్వాత మా బాధ్యత మేము బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నామే తప్ప, అందరికీ ఇక్కడ అవకాశం ఉందండి. ఎవరు వద్దన్నారు? ఎప్పుడు కూడా ఎప్పుడైనా అడిగారా? ఇదేంటంటే ఒక సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇట్లా రెస్ట్రిక్ట్ చేస్తే కొంతమంది అన్నెసెసరీ పీపుల్ కూడా రాలేకపోతారు. ఉట్టేనే ఏదైనా ఉంటే కొద్దిగా దీంట్లోనే మీరు చూస్తున్నారు, కొంతమంది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంబులెన్స్లు వచ్చేస్తున్నారు. నిజంగా రియల్ పేషెంట్కి ఎవరికి కావాలనో ఆక్సిజన్, రియల్ పేషెంట్ ఎవరికి కావాలనో ఐసీయూ బెడ్స్, రియల్ పేషెంట్స్ ఎవరికైతే అడ్మిషన్ కావాలనో, అలాంటి వాళ్ళకి దొరకటం లేదు. కాబట్టి ఒక డిసిషన్ తీసుకొని ఎవరికైతే పాజిటివ్ ఉందో, ఎవరైతే అడ్మిషన్స్ మొదట తీసుకున్నారో వాళ్ళకే ఇద్దామనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. హైదరాబాద్ హబ్ ఫర్ సో అండ్ సో దిస్ థింగ్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫే కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరండి ఎంత సహాయం చేస్తూ ఉన్నారో, ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళపైన కూడా ప్రెజర్ పడుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తారు, మళ్ళా రేపుదల అడ్మిషన్ దొరకకపోతే అడ్మిషన్ దొరకలేదు అని తిట్టడం స్టార్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఇదంతా వీళ్ళ వల్లనే అయింది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో అందరూ సహకరించాలి. నేను నిజంగా చెప్పాలంటే ఈరోజు అపీల్ మన సంతోషం, కోర్టు మంచి డిసిషన్స్ ఇస్తుంది. ఈ డిసిషన్ కూడా తీసుకొని అందరికీ ఈక్వల్గా మనకు ఏ విధంగా ఏ రాష్ట్రంలో ఎంత అవసరం ఉందో అంత ఇప్పిస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్. నేను నిజంగా కోర్టులను కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏ రాష్ట్రంకి ఎంత అవసరం ఉందో అంత పంపించినట్టు కేంద్రంలో ఉంటే మాకేం అభ్యంతరం లేదు. మేము కూడా తప్పకుండా రోడ్లపైన వెళ్ళి, హాస్పిటల్స్కి వెళ్ళి, ఎక్కడ ఎవరికి సాయంగా చేయడానికి మా కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు, దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీశ్వరరావు కానివ్వండి, ప్రతి మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేస్, కార్యకర్తలు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా న్యాయంగా నిజంగా వీళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కరోనా వచ్చిన వాళ్ళకి తప్ప ఎవరికో అది అన్యాయం జరగాలి, వీరికి బాగు జరగకూడదు అని ఇక్కడ ఇట్లా అలాంటివన్నీ కూడా లేవు. మనంతా భారతీయులం, మనందరూ కలిసికట్టుగా రాజకీయం చేయకుండా ఈరోజు కేంద్రం నుంచి, మీకు తెలిసి అన్ని విషయాలు కేంద్రం నుంచే కదండి ఈరోజు వాళ్ళు అలాట్మెంట్ చేసేది. ఈరోజు అలాట్మెంట్ చేస్తే నేను ఇక్కడ పేపర్లనే చూస్తున్నాను, మీరే చెప్పారు పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పి. ఇక నేను కావాలంటే చెప్తాను, మహారాష్ట్రకు 9.92% ఇచ్చారు, రాజస్థాన్కు 9.19 ఇచ్చారు, గుజరాత్కు 9.3 ఇచ్చారు, యూపీకి 8.70, పశ్చిమ బెంగాల్కు 7.0, తెలంగాణకు 3.60 ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ కానీ, ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో అండి ఇక్కడ తక్కువ ఇవ్వడం చెప్తా ఉంది. ఏమని అంటే మన కేంద్రంలో బ్లేమ్ చేయడం కాదు, కేంద్రం కూడా ఒక
ఒక యూనిట్ ఇచ్చేయాలి. ఎక్కడ ఏ అవసరం ఉంది, ఎక్కడ ఏముంది ఉంటుంది, వాళ్ళని చేస్తే తప్పకుండా ఇక్కడ రాష్ట్రం ఇది. లేకపోతే నేను ఇప్పుడే చెప్పాను, రూయ్ హాస్పిటల్ లాగా ఇక్కడ రే హైదరాబాద్లో అందరు చనిపోతున్నారంటే బ్లేమ్ ఎవరికి వస్తున్నారు? రేపు పొద్దున రిప్లై ఎవరు ఇవ్వాలి? రిప్లై ఎవరు ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినారనుకో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత మాదండి. అందుగురించి ఏంటంటే రియల్ పేషెంట్ రైట్, ఎవరికైతే పాజిటివ్ ఉందో, ఎవరైతే సీరియస్ ఉన్నారో అలాంటి వాళ్ళని తప్పకుండా తీసుకుందామన్నారే తప్ప ఆపలేదే. అయినప్పటికి కూడా ఈ రోజు కూడా నేను చెప్తున్నాను వదిలేశారు. ఈరోజు ఏమైంది, హాస్పిటల్లో బెడ్స్ లేవు, అంబులెన్స్ పాపం అక్కడ ఇక్కడ తింపేసి వాళ్ళందరూ తీసేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలవుతున్నారు తప్ప. దయచేసి మీరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, తెలంగాణ ఎప్పుడు ఎవరికి ఆపదు, ఎవరికి ఆపదలు వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం ఎల్లప్పటికీ అని కూడా చెప్తాను. రైట్, శ్రీధర్ గారు, ఇప్పటికే హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలోని ముఖ్య నగరాలు పట్టణాలు దాదాపుగా 45% పొరుగు రోగులే వాళ్ళు సేవలు పొందుతున్నారు. సో దాంతోపాటుగా సరే ఇట్స్ ఓకే, బట్ రోగులకు అనుగుణంగా కేంద్రం వసతులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇంకా మందులకు సంబంధించినటువంటి మెడికల్ సామాగ్రి ఇవన్నీ కూడా ఏ రకంగా కోటా పెంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మన రాష్ట్ర సీఎస్ గారు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల సీఎస్లకు కూడా ఫోన్ చేసి చెప్పారు రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉందన్నట్టు పరిస్థితి వివరించారు. సో దానికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడి ప్రజలకు ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కేంద్రం చొరవ తీసుకోవాలి. హైదరాబాదు వైద్యానికి ఇవాళ మిగతా రాష్ట్రాలంతా ప్రజలంతా వస్తున్నారంటే కేంద్రం ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ తీసుకుని హైదరాబాద్కు కేటాయింపులు ఎక్కువ దొరకాలి, తెలంగాణకు కేటాయింపులు ఎక్కువ దొరకాలి. దానివల్ల కేంద్రానికి కూడా కొంత భారం తగ్గుతుంది. మిగతా రాష్ట్రాల భారాన్ని తెలంగాణ మోస్తుంది కాబట్టి కేంద్రానికి కూడా భారం తగ్గే అవకాశం ఉంది, ఆయా రాష్ట్రాలకు భారం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. అయ్యా మా ప్రజలంతా హైదరాబాద్కు ఈ వలస కడుతున్నారు, క్యూ కడుతున్నారు ట్రీట్మెంట్ కోసం, కాబట్టి హైదరాబాద్కు మీరు సౌకర్యాలు పెంచండి అని చెప్పాలి, కేటాయింపులు పెంచమని చెప్పాలి. దురదృష్టం ఏంటంటే టీకాల కేటాయింపు కానీ, ఆక్సిజన్ కేటాయింపు కానీ, ఇతరత్ర ఏదైనా సరే కేంద్రం అధీనంలోనే ఉంది ఆ వ్యవస్థ అంతా కూడా. మరి ఇటు మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, మా ఛత్తీస్గఢ్, ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేసి హైదరాబాద్కి ఇతోధికమైన కేటాయింపులు జరపాలని వాళ్ళకు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తమ రాష్ట్రం నుంచి అంబులెన్సులు తెలంగాణకు వెళ్ళిపోయినాయి, ఇక మాకేంటని చేతులు ఇప్పుకోవడం అనేది సరైంది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, ఆ ముఖ్యమంత్రులు అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇక్కడి మన తెలంగాణ విపక్షాలు కూడా ఒక ఆలోచన చేయాలి. సరిహద్దుల్లో ఉంటారు, వాళ్ళని ఎందుకు ఆలోచన చేయరు అని గొడవ చేస్తారు. బాగుంది, మరి ఆలోచించిన తర్వాత ఇక్కడ బెడ్లు దొరకకపోతే, వైద్యం దొరకకపోతే, సౌకర్యాలు దొరకకపోతే ఎందుకు దొరకట్లేదని ఇక్కడ హెల్త్ మినిస్టర్ తో మాట్లాడారు, అభినందించారు కూడా. అరే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా అడుగుతూ ఉన్నారు, తప్పకుండా మేము ట్రై చేస్తామని. వాళ్ళు ఇప్పటికైనా ఒక తెలంగాణ ప్రజల పక్షాన, రోగుల పక్షాన ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు మరి ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం ఏం చేయాలి, ఇతర రాష్ట్రాలు ఏం చేయాలన్న ఒక విధి విధానాలు కూడా విపక్షాలు సూచించాలి తప్ప, ఈ బురద జల్లే కార్యక్రమం అనేది ఈ పద్ధతిలో ఈ సమయంలో సరైంది కాదని నేను